Hi viewers, welcome to Hyderabad Vijayawada Times, and today we are in Sri Chaitanya Junior Kalasala, SR Nagar campus, and Prastham Mantapattu Dean Naide Garu. Sir, namaste. Namaste. Sir, ippudu best results isthunnaru, and always, and every year improvements untayi on Sri Chaitanya lo. So actually success ki reason enti sir? Success ki reason enti, number one, our directors, vaallu ichinatuvanti program, okay, best restrictive implementation. ఓకే డే టు డే ఫాలో అప్ ఎక్కడ వాళ్ళు రాంగ్ చేస్తున్నారు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవటం మళ్ళా సర్దిద్దుతూ వాళ్ళను మళ్ళీ ప్రోగ్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయినటువంటి ప్రణాళికతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి మన చేతనే నెంబర్ వన్ ప్రైజ్. ఓకే సార్, సో ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ ఇయర్ కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ అండి, ఇయరే కాదండి, ఇంకా వచ్చే సంవత్సరాలలో కూడా మీకు చైతన్యం ఉందన్ని రోజులు డెఫినెట్గా మా డైరెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే యాక్చువల్గా ఒక సక్సెస్కి మెయిన్ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ అని చెప్పచ్చు సార్, అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్. సో వీటన్నిటికీ సక్సెస్ అంటే పిల్లలకి సంబంధించి ఎవ్రీ ఎలిమెంట్లో కూడా శ్రీ చైతన్య శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ర్యాంక్స్ వస్తాయని చెప్పి అందరూ అనుకుంటారు. సో యాక్చువల్గా అసలు పిల్లలు డల్ స్టూడెంట్స్ కూడా ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉందంటారా శ్రీ చైతన్య? జనరల్గా అండి, ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్, ఒకటి మనం ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్, ఓకే, ప్రోగ్రామ్ యొక్క ఇంప్లిమెంటేషన్, తర్వాత అధ్యాపకుల యొక్క మేధాశక్తి, తర్వాత స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్, ఇవి అన్నీ ఉన్నప్పుడే ఒక బెస్ట్ రిజల్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ మీరు అడిగారు ఒక క్వశ్చన్ సార్, ఒక డల్ స్టూడెంట్, నాట్ డల్, ఒక ఆవరేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి మనము మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగారు. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ వాడు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుని టీచర్స్ యొక్క హెల్ప్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా అంటే మీకు సంబంధించి అంటే డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయండి, సో ఈ అన్ని క్యాంపసెస్లో కూడా లైక్ ఈరోజు వరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యాంపస్ ఏది? అలా అన్ని కాదండి, అన్ని క్యాంపస్లు బాగా చేస్తాం ఎస్ఆర్ నగర్లో. కానీ ఆల్ ఇండియా ఫస్ట్ మా బైపీసీ క్యాంపస్ ఎయిమ్స్లో లాస్ట్ ఫోర్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చిందండి. అంతకుముందు కూడా ఎంసెట్లో మన స్టేట్ ఫస్ట్ కూడా రావటం జరిగిందండి. కనుక మీ ఈక్వలే, కానీ బైపీసీలో కొంచెం మంచి ఆల్ ఇండియా ల్యాంక్స్ వచ్చినాయి, మిగిలిన నోటిల్లో కూడా ఐఐటి కానీ ఇంకోటి కానీ అన్నింటిలో వచ్చినాయి. ఓకే, సో కీపింగ్ అపార్ట్ శ్రీ చైతన్యలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఆ కరికులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎటువంటి యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొంటుంటారు సార్? యాక్చువల్గా అంటే ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఉంటాయి, కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేసినా కూడా టైం ఫ్యాక్టర్ వలన అప్పుడప్పుడు ఈ నేషనల్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కొంత ఈ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. మిగిలిన టైం అంతా వాళ్లకు ప్రిపరేషన్కు ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ కాబట్టి ఈ టైం అవైలబిలిటీని బట్టి వాళ్ళు యొక్క ప్లాన్ చేసుకుంటారు. ఓకే సార్, రేపు ఇండిపెండెన్స్ డే, సో అందరికీ అంటే మీ స్టూడెంట్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి కూడా అండి, దేశాన్ని మన సమాజ రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని మంచి పొజిషన్లో తీర్చిదిద్ది మా మేనేజ్మెంట్ మాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఈ విధంగా పిల్లలను ఒక మంచి సమాజం ఏర్పడే విధంగా వాళ్ళని మేము తీర్చిదిద్దుతామండి. సో అందరికీ ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా నాయుడు గారు ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక బెస్ట్ రిజల్ట్స్లో ఎస్ఆర్ నగర్ క్యాంపస్ అవ్వచ్చు, లేకపోతే సార్కి సంబంధించిన క్యాంపస్ అన్నీ కూడా ఒక సర్వేగంగా ముందుకెళ్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ సక్సెస్, క్రెడిట్ గోస్ టు 100% ఫ్యాకల్టీ అండ్ అట్ ది సేమ్ టైం డీన్ సార్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి. సో హ్యాట్స్ ఆఫ్ టు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్.